హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ హబ్. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఈరోజు లీడర్కు ఉండాల్సిన లక్షణాల గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. లీడర్ అంటే గతాన్ని వదిలేయాలి. లీడర్ అంటే నేర్చుకోవడం ఆపొద్దు. లీడర్ అంటే మనసులో ఉన్న విషయాన్ని బయటకు చెప్పే విధంగా ఉండాలి. లీడర్ అంటే ఈగోని వదిలేయాలి. లీడర్ అంటే బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. లీడర్ అంటే తప్పును కూడా శాతంగా చెప్పాలి. లీడర్ అంటే ఎవరైనా బాధలో ఉన్నప్పుడు ఓదార్చే గుణం ఉండాలి. లీడర్ అంటే అన్ని సందర్భాల్ని స్వీకరించాలి. లీడర్ అంటే బాధలో ఉన్న వారిని కూడా భరోసా ఇవ్వాలి. లీడర్ అంటే ఎంత కఠిన నిర్ణయమైనా తీసుకునే ధైర్యం ఉండాలి. లీడర్ అంటే మార్గదర్శకుడు కావాలి. లీడర్ అంటే ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి. లీడర్ అంటే సమస్యలపై కాంప్రమైజ్ అవ్వకూడదు. లీడర్ అంటే తన అనుచరుల కంటే ఒక అడుగు ముందుండాలి. లీడర్ అంటే తన అనుచరులను ఎల్లప్పుడూ అభినందనలు తెలుపుతూ ఉండాలి. లీడర్ అంటే తను ఉన్న చోట్ల నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి. సమాజం నుండి ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఎల్లప్పుడూ ఎంతో కొంత ఇస్తూనే ఉండాలి. లీడర్ అంటే తన అనుచరుల ఎదుగుదల కోరుకునే వాడే ఉండాలి, అడ్డుకోకూడదు. లీడర్ అంటే తన స్వార్థం కోసం కాకుండా అనుచరుల కోసం, అందరి కోసం ఆలోచించే విధంగా ఉండాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.